ప్రార్థనతో చిల్డ్రన్ బైబిల్ క్లాస్ ఆరంభించుకుందాం. లెట్ అస్ స్టార్ట్ చిల్డ్రన్ బైబిల్ క్లాస్ విత్ ప్రేయర్. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నమ్మదగిన దేవుడో, మారని దేవుడో, మార్చని దేవుడు అందుకే వందనాలు దేవా. మరి ఈ దినం కూడా ప్రేమించి చిన్న బిడ్డలకు అనుగ్రహిస్తూ వచ్చిన మరి తండ్రి ప్రభా, చిల్డ్రన్ బైబిల్ క్లాస్ కొరకు కూడా మీకు వందనాలు దేవా. మీరే ఆది అంతమని నడిపించండి. నెట్వర్క్ కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. పాటల ద్వారా కూడా ప్రభా, మీ నామాన్ని మహింపరుస్తున్నామని దేవా. మరి స్టోరీ టైంలో సహాయపడతారని, క్విజ్ టైం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. పాటల ద్వారా, స్టోరీ ద్వారా, క్విజ్ ద్వారా హాయరతులుగా మీ వాక్యం ప్రభా బిడ్డల హృదయంలో మన ఆటపడుతుంటుండగా అది వారి హృదయాల్లో ఆటపట్టుకు దేవా మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను దేవా. దాన్ని మీరు ముద్రిస్తురండి దేవా. మరి తండ్రి వాక్యం జీవితాలు ఫలింపజేస్తురమ్మని, మీరే ఆది అంతమైన నడిపించమని మీకే మహిమగంతా ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సాంగ్ నెంబర్ 1087. కంప్లెస్ తెల్లాడ్ పాటతో ఆరంభించుకుందాం. లెట్ అస్ సింగ్ సాంగ్ 1087, కమ్ బ్లెస్ ద లార్డ్. మనలా ప్రేమించి thank you.
పాట సంఖ్య 827 యు ఆర్ మై స్ట్రెంగ్త్ 827 చిన్న జీవ బండి Thank you.
పాఠ సంఖ్య 365 చిన్నలం మేం పిల్లలము Thank you.
కన్నడ పాటలు పాడుకుందాం. దేవరు ఈ లోకదుడు తండ్రి. పరిశుద్రం దేవా, ఇంతవరకు సింగింగ్లో సహాయపడుతూ వచ్చినందుకే మీకు వందనాలు. స్టోరీ టైం కూడా ఎంత ఆశీర్వాదకరంగా చేయండి. మీ దాస్తాలను కూడా మీరు ఆత్మతో నింపి అభిషేకించి వాడుకోమని, ట్రాన్స్లేషన్లు కూడా ప్రభా మీరే సహాయపడుతూ అవసరంగా ప్రార్థన చేస్తూ దేవా, మరి విత్తబడుతున్న వాక్యం మా బిడ్డల హృదయంలో వారి జీవితకాలం అంతా జ్ఞాపకం ఉన్నట్లుగా మీరే తండ్రి ప్రభా వారి హృదయంలో మీరు నాటుతూ అవసరంగా ప్రార్థన చేస్తూ, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు చిన్నపిల్లల విషయం ఎంతో పట్టింపు కలిగిన దేవుడుగా ఉంటున్నారు దేవా. మా చిన్నపిల్లలు ఎవరైతే వింటున్నారో వారి విషయంలో దేవా మీరు కలిగిన సంకల్పం మా చిన్న బిడ్డలు చిన్ననాడులోనే దేవా ఎరుగుటకు మీరే సహాయపడుతురమ్మని, సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని,
చీకటి శక్తులు అంధకార శక్తులను యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు కనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్ అందరూ బాగున్నారు కదా యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్ వి బిలీవ్ మీరందరూ సండే క్లాస్ మీరందరూ సండే క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా యూఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సండే క్లాస్ ఇజంట్ ఇట్ దేవుడు మనకు తన కృపను బట్టి ఈ సండే క్లాస్ని ఈ రోజు కూడా ఇచ్చారు సో గాడ్ ఇన్ హిస్ గ్రేస్ హి హస్ గివెన్ us సండే క్లాస్ ఈవెన్ టుడే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అ గాడ్ ఇస్ అ ఫెయిత్ఫుల్ గాడ్ సో గత కొన్ని వారాలుగా మనము మిషనరీ స్టోరీస్ వింటూ వస్తున్నాం కదా లాస్ట్ ఫ్యూ వీక్స్ వి హావ్ బీన్ లిస్నింగ్ టు మిషనరీ స్టోరీస్ ఇజంట్ ఇట్ మీ అందరికి మిషనరీ స్టోరీస్ అనగానే చాలా మంది మిషనరీస్ గుర్తొస్తా ఉంటారు మనం నేర్చుకున్న స్టోరీస్ లో యా యు ఆల్ వెన్ యు హియర్ అబౌట్ మిషనరీ స్టోరీస్ యు విల్ రిమెంబర్ ఆర్ రీకలెక్ట్ మెనీ మిషనరీ స్టోరీస్ యు హావ్ బీన్ లిస్నింగ్ టు మనం విన్న మిషనరీస్ గురించి ఎవరెవరి గురించి విన్నామంటే శామ్యూల్ మోరిస్ గురించి విన్నాము so far we have heard about missionaries like Samuel Morris David Livingstone Hudson Taylor ila chaala mandi missionaries gurinchi vinnam kada we heard about the missionaries like this about many missionaries ee roju kuda maroka india lone puttina foreign missionary gurinchi manamu nechukundam so today we will learn about a missionary who is born in india but they are foreigners ఈమె లేడీ మిషనరీ షీ ఈజ్ అ లేడీ మిషనరీ దేవుని కొరకు ఎంతగానో తన యొక్క జీవిత దినములన్నీ కూడా దేవుని సంతోష పెట్టాలన్నటువంటి ఆశతో తను పరిచర్య చేస్తూ వచ్చింది సో త్రూ అవుట్ హర్ లైఫ్ షీ హ్యాస్ అ డిజైర్ టు ప్లీజ్ ద లార్డ్ విత్ హర్ లైఫ్ అండ్ లైక్ దట్ షీ వాస్ మినిస్టరింగ్ అంటే మిషనరీ అంటే ఎవరు సో హూ ఈజ్ అ మిషనరీ మిషనరీ అంటే దేవుడు తనకిచ్చిన తలాంతులను ఉపయోగించి తన పని చేస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారిని మిషనరీ అంటారు సో ఆ మిషనరీ ఇస్ సమ్వన్ హూ యూజెస్ దేర్ టాలెంట్స్ టు డూ గాడ్స్ వర్క్ అండ్ లైక్ దట్ దే విల్ ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ గాస్పెల్ టు అదర్స్ అంటే వారికి వచ్చినటువంటి పనిని బట్టి వారికి ఉన్న తలాంతిని బట్టి వారు దేవుణ్ణి సంతోషపరుస్తూ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను వారు ప్రకటిస్తూ ఉంటారు So that means whatever skill or whatever talents that they have, whatever they know, using that they will please the Lord or they're pleasing God like that, they will preach gospel and throughout they live the life. Iroju ikkada mana mundu unnatundi missionary evaru ante Ida Scudder. So today we will see about a missionary. Her name is Ida Scudder. Ee Ida Scudder gurinchi ఈ ఐడా స్కడర్ గురించి మనము చాలా సాంగ్స్లో కూడా వినుంటాం సో వీ హర్డ్ అబౌట్ ఐడా స్కడర్ ఇన్ మెనీ సాంగ్స్ ఈమె ఇండియాలోనే 1970లో డిసెంబర్ 9, 1970లో పుట్టింది సో షీ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా ఆన్ డిసెంబర్ 9, 1870 ఎక్కడ అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా మిషనరీస్గానే ఇండియాలో ఉండేవారు సో ఈవెన్ హర్ పేరెంట్స్ వర్ మిషనరీస్ ఇన్ ఇండియా వీరు అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తులు దే బిలాంగ్ టు అమెరికా అయితే మనకి సమీపంలోనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట్ అనేటటువంటి ప్రాంతంలో ఈమె జన్మించింది సో షీ బోర్న్ అట్ రాణిపేట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు దట్ ఈస్ వెరీ నియర్ టు అస్ వీళ్ళ పేరెంట్స్ ఎవరు అంటే జాన్ స్కడ్డర్ అండ్ సోఫియా స్కడ్డర్ సో హర్ పేరెంట్స్ వర్ జాన్ స్కడ్డర్ అండ్ సోఫియా స్కడ్డర్ వీరు కూడా వీళ్ళు కూడా దేవుని యొక్క పరిచర్య విషయంలో ఎంతో భారం కలిగి అమెరికా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తులు సో హర్ పేరెంట్స్ వర్ ఆల్సో హ్యాడ్ సో మచ్ ఆఫ్ బర్డెన్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ మినిస్ట్రీ అండ్ దట్స్ వై దే హ్యావ్ కమ్ ఫ్రమ్ అమెరికా టు ఇండియా అయితే ఈమె ఎదుగుతూ ఉన్న కొద్ది కాలంలోనే భారతదేశంలో గొప్ప కరువు అనేది సంభవించింది సో వైల్ షీ వాజ్ గ్రోయింగ్ ఇన్ ఇండియా దేర్ వాజ్ ఫ్యామిన్ ఇన్ ఇండియా దట్ టైమ్ ఆ సమయంలో కరువు అంటే ఏంటంటే వర్షాలు పడకపోవడము తర్వాత పంటలు పండకపోవడము పంటలు పండకపోతే మనకి తినడానికి ఆహారం అనేది ఉండదు సో ఫ్యామిన్ మీన్స్ దే విల్ బి నో రెయిన్ అండ్ నో క్రాప్స్ గ్రోయింగ్ సో వెన్ దెర్ ఆర్ నో క్రాప్స్ గ్రోస్ దట్ మీన్స్ దే విల్ బి నో ఫుడ్ ఫర్ అస్ టు ఈట్ ప్రజలు ఆహారం లేక ఎంతో కష్టపడుతుండేవారు సో దట్ టైమ్ పీపుల్ వేర్ సో మచ్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్
ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా సోఫియా జాన్ స్కడ్డర్ సోఫియా స్కడ్డర్ వీళ్ళంతా చూస్తూ వచ్చారు. సో జాన్ స్కడ్డర్ అండ్ సోఫియా స్కడ్డర్ పేరెంట్స్ ఆఫ్ ఐడా దే వర్ లుకింగ్ అట్ దిస్ సిట్యుయేషన్. వారికి ఎంతో భారం అనిపించింది భారతదేశం పట్ల. సో దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ బర్డెన్ టువర్డ్స్ ఇండియా. వాళ్ళు ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చేవారు. దే వర్ ప్రేయింగ్ మచ్. అయితే వారికి ఆరుగురు పిల్లలు అన్నమాట జాన్ స్కడ్డర్కి. సిక్స్ మెంబర్స్. సో జాన్ స్కడ్డర్ అండ్ సోఫీ స్కడ్డర్ దే గాట్ సిక్స్ చిల్డ్రన్. అందులో ఐదుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి. సో అమాంగ్ దెమ్ ఫైవ్ బాయ్స్ అండ్ వన్ గర్ల్. ఆఖరిన లాస్ట్ పుట్టిన అమ్మాయి కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు అంటే చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కదా. ఈ సోఫియాను కూడా అంతే గారాబంతో వారు పెంచుకుంటూ ఉండేవారు. సో దే యూస్ టు ప్యాంపర్ దే యూస్ టు ప్యాంపర్ ఐడా సో మచ్ బికాస్ షీ ఈస్ ది లాస్ట్ చైల్డ్ అండ్ ఆల్సో ఓన్లీ గర్ల్ చైల్డ్. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఈ కరువులో ఇక్కడ ఉండేది కొంచెం కష్టం అనిపించి వాళ్ళని అమెరికాలో వదిలిపెట్టి వద్దామని వాళ్ళు ఫ్యామిలీతో బయలుదేరారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఫ్యామిన్ అండ్ ద సిట్యుయేషన్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ ఇండియా ద పేరెంట్స్ థాట్ దట్ టు లీవ్ ద చిల్డ్రన్ అట్ అమెరికా అండ్ కమ్ బ్యాక్. సో వాళ్ళని వదిలిపెట్టి మరలా వాళ్ళు ఇండియాకి ప్రయాణమే వస్తూ ఉంటారు. సో దే లెఫ్ట్ ద చిల్డ్రన్ ఇన్ అమెరికా అండ్ దే వేర్ ట్రావెలింగ్ బ్యాక్ టు ఇండియా. అప్పటికి ఈ ఐడా చాలా చిన్న పాపగా ఉండేది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టి ఉండాలంటే తనకి చాలా కష్టం అనిపించింది. సో బికాస్ ఐడా వాజ్ వెరీ యంగ్ దట్ టైమ్ షీ వాజ్ అ లిటిల్ గర్ల్ సో షీ హ్యాడ్ సో మచ్ డిఫికల్టీ టు లీవ్ పేరెంట్స్ అండ్ స్టే. ఆమె ఏమనుకుంటా వచ్చేదంటే మమ్మీ మీరు వెళ్ళిపోతే నాకు చాలా కష్టం అనిపిస్తుంది, డాడీ నాకు ఈవినింగ్ అయితే స్టోరీస్ చెప్తారు, నువ్వు నన్ను జోకొట్టి నిద్రపుచ్చుతావు, ఇవన్నీ కూడా వాళ్ళ మమ్మీతో చెప్తా ఉంది. సో ఐడా వాస్ టెలింగ్ టు హర్ మదర్ ఇఫ్ యూ పీపుల్ ఆర్ నాట్ హియర్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, ఈవినింగ్స్ డాడ్ విల్ టెల్ స్టోరీస్ టు మీ బెడ్ టైమ్ స్టోరీస్ అండ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, సో నౌ ఇట్ విల్ బి డిఫికల్ట్. అప్పుడు వాళ్ళ మమ్మీ ఆమెకి జాగ్రత్తగా యేసుప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పి దేవుని యొక్క పరిచర్యలో మనం ఉన్నాము, దేవుని ప్రజల యొక్క సంతోషాన్ని మనము కోరుకోవాలి, కాబట్టి వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు అక్కరగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యం అవసరమవుతుంది, కాబట్టి మేము వెళ్తాము, మీరు అక్కడ పరిస్థితులు బాగైన తర్వాత మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తామని చెప్పారు. సో హర్ మదర్ షీ టోల్డ్ దట్ షీ కేర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ టు ఐడా అండ్ టోల్డ్ హర్ దట్ వీ హ్యావ్ టు బీ వెరీ కన్సిడర్డ్ అండ్ యునో కన్సిడరేట్ అబౌట్ ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ బికాస్ ద సిట్యుయేషన్స్ ఆర్ డిఫికల్ట్ ఇన్ ఇండియా వీఆర్ లివింగ్ యూ హియర్ అండ్ వన్స్ దట్ థింగ్స్ ఆర్ గుడ్ వీ కెన్ టేక్ యూ బ్యాక్. సో తనకు తానే నచ్చి చెప్పుకుంది, సరే మమ్మీ అయితే వెళ్ళి రండి అని వాళ్ళని చెప్పి పంపించింది. సో షీ కన్సోల్డ్ అండ్ కంఫర్టెడ్ హర్ సెల్ఫ్ అండ్ షీ సెడ్ దట్ ఓకే మమ్మీ గో అండ్ కమ్. వాళ్ళు వెళ్తూ వచ్చారు. ఈమె కొంచెం కొంచెంగా పెద్దగా అవుతూ వచ్చింది. పెద్దగా అయ్యే కొలది కూడా ఆమె అమెరికా పట్ల ఇష్టాన్ని పెంచుకుంది, భారతదేశం పట్ల ఎంతో అసహ్య భావాన్ని పెంచుకుంటూ వచ్చింది. సో షీ వాజ్ గ్రోయింగ్ అండ్ షీ వాజ్ గ్రోయింగ్ షీ డెవలప్డ్ లవ్ టువర్డ్స్ అమెరికా అండ్ షీ స్టార్టెడ్ హేటింగ్ ఇండియా. సో వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా తను మాట్లాడుతూ వచ్చేదన్నమాట. మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, సో నేనైతే అక్కడికి వెళ్ళడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే నా లైఫ్ని సెటిల్ చేసుకుంటాను అని తను చెప్తూ వచ్చేది. సో వైల్ షీ యూస్ టు టాక్ టు హర్ ఫ్రెండ్స్ షీ యూస్ టు సే దట్ మై పేరెంట్స్ ఆర్ నౌ ఇన్ ఇండియా బట్ ఐ డు నాట్ హ్యావ్ దట్ డిజైర్ ఆర్ విల్లింగ్నెస్ టు గో టు ఇండియా, ఐ విల్ స్టే ఓవర్ హియర్, ఐ విల్ సెటిల్ డౌన్ ఓవర్ హియర్ లైక్ దట్ షీ యూస్ టు స్టే. అయితే ఒకరోజు తనకి వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. సో వన్ డే షీ రిసీవ్డ్ అ టెలిగ్రామ్ ఫ్రమ్ హర్ డాడ్. అందులో ఏముందంటే మీ మమ్మీకి చాలా సీరియస్గా ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చి తనని చూసుకోవాల్సిందిగా నిన్ను బ్రతిమాలుతున్నానని వాళ్ళ డాడీ ఎంతో రిక్వెస్ట్గా ఆ యొక్క టెలిగ్రామ్ని పంపించారు. సో హర్ డాడ్ విత్ మచ్ రిక్వెస్ట్ హీ సెంట్ అ టెలిగ్రామ్ విత్ అ మెసేజ్ దట్ యువర్ మదర్ ఈజ్ అన్వెల్ ఆర్ యువర్ మదర్ ఈజ్ సిక్ నౌ సో యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఆ టెలిగ్రామ్ చూడగానే తనకి కన్నీళ్ళు ఆగలేదు. సో సీయింగ్ దట్ టెలిగ్రామ్ షీ కుడెంట్ హోల్డ్ హర్ టియర్స్.
ఎట్లయినా సరే నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను, మా మమ్మీని నేను చూసుకుంటాను, మరలా కొద్ది రోజులకి తను ఎంత త్వరగా బాగైతే అంత త్వరలోనే మరలా నేను యుఎస్కి వచ్చేస్తానని చెప్పి తను చెప్పుకుంటూ వచ్చింది. So she told herself, she decided that okay, I will go to India for some little time and once my mom gets well then I will come back. Aithe atla talanchinappudu vaalla friends tanu lage saddukuntunnappudu tana friends vacharu, mee tata garu India lone unnaru, India lone missionary ga parichara chesaru, mee daddy akkade unnaru, mee brothers kuda akkade unnaru, so nu kuda velipothunnava akkadiki ani cheppi vaallu adugutu vacharu. So while she is getting ready and packing her luggage, her friends have come and they told that, are you also leaving to India? Your grandfather and father were like missionaries over there, so are you also leaving and going there? అప్పుడు ఆమె చెప్తా వచ్చింది, నాకు ఇండియా అంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలంతా చాలా పేదవారు, అక్కడ మురికి వాడలు ఉంటాయి, ఆ స్మెల్ నేను అసలు భరించలేను, ఎక్కడ చూసినా చెత్తే ఉంటుంది, సో ఇవన్నీ వాళ్ళకి చెప్పి నేను త్వరలోనే మా మమ్మీకి ఎంత తొందరగా కోలుకుంటే అంత తొందరలోనే నేను అమెరికాకు వచ్చేస్తానని చెప్పి తను బయలుదేరింది. So she told her friends that I don't like to be in India. I don't want to live there because it's very dirty over there. There are slums, there are dirt all over, and there are poor people over there. I don't want to live there. As soon as my mother gets well, I'll come back. ఆ రీతిగా ఇండియాకి వచ్చి వాళ్ళ మమ్మీకి చక్కగా పరిచయం చేస్తూ వచ్చింది. So she she has come to India and she was taking care of her mom. ఆ రీతిగా పరిచయం చేస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళ మమ్మీ ఐడాతో మాట్లాడుతూ వచ్చారన్నమాట. సో వైల్ షీ వాజ్ మినిస్టరింగ్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ మామ్, హర్ మదర్ వాజ్ టాకింగ్ టు ఐడా. ఐడా, నువ్వు చాలా చక్కగా పరిచయం చేస్తున్నావు, నాకు ఇది నచ్చింది, నువ్వు డాక్టర్ అయ్యి దేవుని ప్రజలకు పరిచయం చేస్తే ఇంకా బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుంది అని చెప్పి తన తల్లి తనతో తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు. So her mother, she was sharing everything that is there in her heart with Ida, saying that, Ida, I like the way you are taking care of me, you are ministering unto me, and why don't you become a doctor and you treat the people and you know take care of the people of India. అప్పుడు వెంటనే తన మొహంనంతా ఒకలాగా చేసుకుని తను ఏమంటూ వచ్చిందంటే, మమ్మీ ఇంక ఈ విషయం ఎప్పుడు నాతో మాట్లాడకు, నాకు డాక్టర్ అవ్వాలంటే అస్సలు ఇష్టమే లేదు, అందులోనే ఇండియాకి రావాలంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పి తను చెప్తూ వచ్చింది. సో హర్ ఫేస్ టర్న్డ్ ఇంటూ సాడ్ అండ్ షీ సెడ్ టు హర్ మదర్, మదర్ డోంట్ టెల్ మీ లైక్ దిస్ అగైన్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బీ అ డాక్టర్ అండ్ మెయిన్లీ ఐ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అయితే వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడలేదు, కానీ తను ప్రార్థన చేస్తూ వచ్చారు, ప్రభా మరి మీ చిత్తం అయితే సో ఐడాను కూడా ఒక మంచి డాక్టర్గా చేసి నీ పరిచర్యలో నీ ప్రజలకు రక్షణ సువార్తను అందించేలాగా చేయి ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చేవారు. Ida's mother, she did not say anything to Ida, but she was praying for her, saying that, Lord, help Ida and let her become a doctor and serve the people of India, sharing gospel through her work. అయితే ఇంక వాళ్ళ మమ్మీ కోలుకుంటూ ఉన్నారు, ఇంక తను యుఎస్కి వెళ్ళిపోవాలనేటటువంటి ప్లాన్స్తో ఉంది. ఒకరోజు నైట్ కూర్చుని తను తనకి నిద్ర పట్టట్లేదు, మిడ్ నైట్ అవుతూ ఉంది. అయితే బైబిల్ చదువుకుందామని తను బైబిల్ క్యాండిల్ లైట్లో తను బైబిల్ చదువుకుంటుంది. So her mother was getting well and she also was planning to go back to US. So one night she was not getting sleep, so during midnight she wanted to read Bible, so she takes a Bible to start reading. Tanu devuni vakyam entagano preminchedi, she used to love word of God a lot. Kabatti midnight aina sare tanu Bible chadavadam start chesindi. So even though it was midnight, she started reading Bible. పిల్లలు, మనం కూడా ఏదైనా మనకి టెన్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏం చేయాలో తెలియనటువంటి కలవరం ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యం చెంతకు మనము రావాలి. సో చిల్డ్రన్, ఈవెన్ వీ ఇఫ్ యూఆర్ ఇన్ ట్రబుల్ ఆర్ యూఆర్ ఇన్ ఎ సిట్యుయేషన్ లైక్ కన్ఫ్యూజన్ అండ్ స్ట్రగుల్ దట్ టైమ్, యూ ఆల్సో షుడ్ స్టార్ట్ రీడింగ్ బైబిల్. దేవుని వాక్యం మనకి గైడెన్స్ ఇస్తుంది. Because the word of God will give guidance. Manam em cheyalo cheptundi. It will tell us what we should do. E margallo manam nadchukovalo cheptundi. It will tell us in which way we should go. Kabatti devuni vakyam chadive vishayamlo eppudu nirlakshyamga undakoddu. So we should not be negligent to do, in reading word of God.
అయితే అలా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మిడ్ నైట్ తనకి ఒక శబ్దం వినిపిస్తా వచ్చింది. So while she was reading Bible in that midnight, she could hear a voice. ఎవరో డోర్ నాక్ చేస్తున్న శబ్దం తను వింటూ వచ్చింది. Sorry, she heard a sound like someone is knocking the door. ఎవరు అంటే ఆ ఊర్లో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక బ్రాహ్మణ పూజారి తన ఇంటికి వచ్చారు. సో who has come in that midnight was, there was a prophet, priest, a Hindu priest, Brahmin priest, who is well known in that village. He has come. అమ్మ మీరు డెలివరీ చేస్తారా, నా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది, ఆమెకి డాక్టర్ సహాయం కావాలి, మీరు డెలివరీ చేసేటట్లయితే మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తూ వచ్చారు. సో దట్ ప్రీస్ట్ హీ వాస్ టెల్లింగ్ టు ఐ హర్ సేయింగ్ దట్ అమ్మ మై వైఫ్ ఈస్ సఫరింగ్ విత్ పెయిన్స్ సో విల్ యూ డూ డెలివరీ ఫర్ హర్. అప్పుడు ఆమె చాలా కంగారు పడింది. అయ్యయ్యో నేను డాక్టర్ని కాదండి, మా డాడీ నిద్రపోతున్నారు, మీరు ఒక్క నిమిషం వెయిట్ చేసినట్లయితే నేను ఆయన్ని లేపి తీసుకుని వస్తాను, ఆయన చక్కగా డెలివరీ చేస్తారు, ఆయన డాక్టర్ అని చెప్పి చెప్తా వచ్చింది. సో షీ సెడ్ దట్ నో ఐఎమ్ నాట్ అ డాక్టర్ బట్ మై ఫాదర్ హీ స్లీపింగ్ హీస్ అ డాక్టర్ ఇఫ్ యూ వెయిట్ ఫర్ అ మినిట్ ఐల్ గో అండ్ వేక్ హిమ్ అప్ హీ కుడ్ డూ ది డెలివరీ. అయితే ఆయన చెప్పారు, మా భారతదేశ సాంప్రదాయం మగవాళ్ళు వేరే మగవాళ్ళు ఆడవాళ్ళని తాకకూడదు, అది చనిపోయే పరిస్థితి అయినా సరే కానీ వేరే వాళ్ళు టచ్ చేయడానికి వీలు లేదు అని చెప్పారన్నమాట. So that person says that in our Indian culture, the other man should not touch women over here. So even though it is a deathly situation, we will not allow that. ఆమె చనిపోయినా పర్వాలేదు కానీ ఒక మేల్ డాక్టర్ వచ్చి తనకి డెలివరీ చేయడం మాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పి తను వెళ్ళిపోతాడు. So he said that even though she dies, it's fine, but we will not allow other male doctor comes and treats her and deliver the baby. తనకి తను చాలా కలవరంలో ఉంది, అతను వెళ్ళిపోయాడు, తను లోపలికి వచ్చి ఆలోచిస్తూ ఉందన్నమాట. ఏమని అంటే, అయ్యో ప్రభువా ఇక్కడునే ప్రజలు ఇంత కఠినంగా ఉన్నారేంటి, డాక్టర్ లేడీ అయితేనేంటి, జెంట్స్ అయితేనేంటి, ఎవరైనా డాక్టరే కదా, ప్రాణాలు పోతున్నా సరే వాళ్ళు ఏమాత్రం లెక్క చేయడం లేదు, ఇటువంటి ప్రజల మధ్యలో నేను ఉన్నాను ప్రభువా అని తను అనుకుంటా ఉంది. So she was so troubled and she comes and she thinks that, oh Lord, what is this? The situations over here are so critical and strict that a male doctor or a female doctor, how does it matter if it comes to life and delivering a baby? So like like that she was thinking. అదే రాత్రి సమయంలో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వరుసగా ఇదే కంప్లైంట్తో ఇదే బాధతో తన దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకుంటూ వచ్చారు. సో ద సేమ్ నైట్ త్రీ పీపుల్ వన్ ఆఫ్టర్ ది అదర్ దే కమ్ ఫర్ ది సేమ్ రిక్వెస్ట్ టు ఐడాస్ ప్లేస్. తను చాలా కలవరంతో నింపబడింది, ప్రభువా ఇటువంటి ప్రజలను మీరు దర్శించండి, మీరు వారిని రక్షించండి, ఆ పెయిన్స్లో వారికి సహాయంగా ఉండండి అని ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే నిద్రపోయింది. సో ఐడా వాజ్ సో ట్రబుల్ దట్ నైట్ అండ్ హోల్ నైట్ షీ వాజ్ ప్రేయింగ్ టు లార్డ్, లార్డ్ యూ విజిట్ దెమ్, యూ హెల్ప్ దెమ్ ఇన్ దేర్ పెయిన్, లైక్ దట్ షీ వాజ్ ప్రేయింగ్ అండ్ షీ స్లెప్ట్. సో తను లేట్ నైట్ నిద్రపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగే లేవలేకపోయింది. సో వాళ్ళ ఇంటికి పని వాళ్ళు వచ్చి పని చేస్తూ ఉన్నారు. So because she slept very late in the night, she couldn't wake up early, and servants, they came to to their home and they were working. అయితే వారు వచ్చేసరికి తనకి మెలకు ఏదో ఒక శబ్దం వినబడి ఉలిక్కిపడి లేచింది. So while she was sleeping, she heard a noise and she woke up. వాళ్ళ ఇంట్లో సర్వెంట్ని అడుగుతూ వచ్చిందనమాట, ఏంటి నేను వింటున్న శబ్దాలు ఏంటి అని. తను ఫస్ట్ టైం వింటూ ఉంది కాబట్టి తను అడుగుతూ వచ్చింది. యాజ్ షీ వాజ్ లిస్నింగ్ టు దోస్ వాయిసెస్ ఆర్ సౌండ్స్ ఫస్ట్ టైమ్, షీ వాజ్ ఆస్కింగ్ అ సర్వెంట్ వాట్ ఈస్ దిస్ సౌండ్ దట్ ఐఎమ్ లిస్నింగ్. అమ్మ నైట్ మన స్ట్రీట్లో డెలివరీ పెయిన్స్తో బాధపడుతూ ముగ్గురు ఆడవాళ్ళు చనిపోయారు, వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు ఇలాంటి సౌండ్స్ మా దేశంలో చేస్తారు అని చెప్పి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. So that servant said there were three women who suffered with the delivery pains and they died last night, and whenever someone dies in our country these sounds will be made, and so that's why this is happening. Ame hrudayam entho kalavaranto nimpabadindi. So her heart was filled with so much of trouble. ఆమె దేవుని వాక్యం దగ్గర మోకరించి తను ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉంది. సో షీ నెల్ డౌన్ అండ్ షీ స్టార్టెడ్ ప్రేయింగ్ అండ్ అట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నారు,
సో లార్డ్ వాస్ టాకింగ్ టు హర్ లేడీ డాక్టర్స్ లేక నీ కళ్ళ ముందే ముగ్గురు ఆడవారు చనిపోయారు బికాజ్ ఆఫ్ నో లేడీ డాక్టర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దేర్ వర్ 3 విమెన్ హూ డైడ్ నువ్వే డాక్టర్ అయ్యి వారికి ఎందుకు పరిచయం చేయకూడదు నా ప్రేమను ఎందుకు చూపించకూడదని దేవుడు తనతో సూటిగా మాట్లాడుతూ వచ్చారు సో వై కాంట్ యూ బికమ్ అ డాక్టర్ అండ్ హెల్ప్ దెమ్ ఆర్ ట్రీట్ దెమ్ వై కాంట్ యూ షో ద లవ్ ఆఫ్ గాడ్ టు దెమ్ సో లైక్ దట్ లార్డ్ వాస్ స్ట్రైట్లీ టాకింగ్ టు హర్ వెంటనే దేవుని మాటకు విధేయత చూపించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ మమ్మీ డాడీతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను దేవునితో ఒక స్థిరమైనటువంటి తీర్మానాన్ని తను చేసుకుంటూ వచ్చింది సో ఇమీడియట్లీ వైల్ గాడ్ వాస్ టాకింగ్ టు హర్ ఇమీడియట్లీ షీ టుక్ ద డెసిషన్ విత్ ద లార్డ్ తను ప్రార్థన చేసుకుంటూ వచ్చింది ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపు ఈ ప్రజల కొరకు ఉపయోగపడేటటువంటి డాక్టర్గా నన్ను చేయని ప్రార్థన చేసుకుంటూ వచ్చింది సో ఇట్ వాస్ షీ వాస్ ప్రేయింగ్ దట్ లార్డ్ యూ ఫిల్ మీ విత్ యువర్ లవ్ సో దట్ ఐ కెన్ షో యువర్ లవ్ టు ది పీపుల్ హియర్ అప్పుడు వెంటనే తన తీర్మానాన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పింది సో షీ టోల్డ్ హర్ డెసిషన్ టు హర్ పేరెంట్స్ యాజ్ వెల్ వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించి ఆమెని అమెరికాకి పంపించి చదివించడానికి ఇష్టపడ్డారు So they were praise the Lord and they were willing to send her to America for the further studies. Ame New York velli akada Cornell ane university lo tanu doctor vaidya vidyaku sambandhinchinatvanti da vidyane abhyasinchi tanu MD kuda complete chesi పూర్తిగా తను డాక్టర్ కావడానికి ఎటువంటి అర్హతలు ఉండాలో అన్ని అర్హతలు తను సంపాదిస్తూ వచ్చింది సో షీ వెంట్ టు న్యూయార్క్ అండ్ షీ కంప్లీటెడ్ హర్ మెడిసిన్ ఇన్ కాలేజ్ కార్నెల్ కాలేజ్ అండ్ షీ ఫినిష్డ్ ది స్టడీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు బికమ్ అ డాక్టర్ తను డాక్టర్ విద్య కంప్లీట్ చేసుకుని తను ఇండియాకి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది So she finished medicine studies and she was ready to come to India. అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆమెను తనను వెనక్కి లాగాలని ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చారు. Okay. Even the people around her they were trying to pull her back from her decision. ఎందుకంటే నీకు ఇండియాకి వెళ్ళడం అంటే ఇష్టం లేదన్న కదా ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి మీ పేరెంట్స్తో అందరితో కలిసి పరిచయం చేయాలనుకుంటున్నావా అని చెప్పి వాళ్ళు ఆమెని వెనక్కి ఒక్కసారి ఆలోచించుకొని వెళ్తే మళ్ళీ తిరిగి రాలేవు అని ఆమెతో చెప్తూ వచ్చారు సో ద పీపుల్ అరౌండ్ దేర్ దే వర్ సేయింగ్ టు హర్ యూ డి నాట్ వాంట్ టు గో టు ఇండియా సో ఆర్ యూ ఆల్సో నౌ గోయింగ్ బ్యాక్ టు ఇండియా లైక్ యువర్ పేరెంట్స్ సో థింక్ వాన్స్ ఇఫ్ యూ గో నౌ యూ కెనాట్ రిటర్న్ బ్యాక్ ఆమె ఒకటే తీర్మానం చేసుకుంది నేను దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక తీర్మానం చేసుకుని నేను ఇండియాకి వెళ్తాను అని చెప్పి తను ఇండియాకి 1900లో తిరిగి వచ్చింది సో షీ డిసైడెడ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ సో విత్ దట్ డిటర్మినేషన్ అండ్ డిసిషన్ షీ కేమ్ టు ఇండియా బ్యాక్ ఇన్ 1903 తన యొక్క డిజైర్ని అక్కడ ఉన్న వాళ్ళతో పంచుకున్నప్పుడు ఒక వ్యక్తి తనకి 10,000 రూపీస్ని ఆ డేస్లో ఈ యొక్క పరిచర్ నిమిత్తమై ఇస్తూ వచ్చారు So when she shared her burden and her decision to others, so one person, he has given 10,000 rupees in those days. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 10,000 రూపీస్తో తను ఒక చిన్న గదిని తీసుకుని అక్కడ పరిచర్యను ఆరంభించడానికి ఐ మీన్ ఫస్ట్ ఒక హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఒక బెడ్తో 4 బెడ్స్తో తను స్టార్ట్ చేస్తూ వచ్చింది సో విత్ ద 10,000 రూపీస్ షీ గాట్ వన్ రూమ్ అండ్ షీ హాస్ స్టార్టెడ్ అ స్మాల్ హాస్పిటల్ విత్ 4 బెడ్స్ లైక్ దస్ షీ హాస్ స్టార్టెడ్ హర్ మినిస్ట్రీ ఆ తర్వాత అక్కడ నుంచి 40 బెడ్స్ ఉన్న ఒక చిన్న హాస్పిటల్ కట్టించింది ఫ్రమ్ దేర్ షీ బిల్ట్ అ హాస్పిటల్ విత్ 40 బెడ్స్ తను ఎక్కువగా ఆ దినాల్లో ఎక్కువ పోలియో తర్వాత టీబీ కలరా జాండీస్ ఇటువంటి రోగంలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కువగా తను ట్రీట్మెంట్ చేస్తూ వచ్చేది సో ఇన్ దోస్ డేస్ షీ యూస్ టు ట్రీట్ పీపుల్ మోర్ లైక్ పోలియో టీబీ కాలరా అండ్ జాండీస్ ఈ హాస్పిటల్ తను ఎక్కడ స్థాపించిందంటే తమిళనాడులోని వెల్లూర్ అనే ప్రాంతంలో తను ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు సో షీ ఎస్టాబ్లిష్ దిస్ హాస్పిటల్ ఇన్ ప్లేస్ కాల్డ్ వెల్లూర్ ఇన్ తమిళనాడు అయితే తను తనతో పాటు కొద్దిమందికి ట్రైనింగ్ ఇచ్చి తనతో పాటు పరిచయం చేయాలి అని చెప్పి తన ఉద్దేశంతో ఒక మెడికల్ కాలేజ్ని తను స్టార్ట్ చేస్తూ వచ్చింది సో షీ ట్రైన్డ్ ఫ్యూ పీపుల్ అండ్ విత్ ది ఇంటెన్షన్ దట్
దే షుడ్ సర్వ్ పీపుల్ సో షీ స్టార్టెడ్ అ మెడికల్ కాలేజ్ తనొక్కరే దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తే అది ఏమాత్రం సరిపోదని చెప్పి తనతో పాటు తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా దేవుని పరిచర్యలో వారిని ఇన్వాల్వ్ చేయాలని దేవుని యొక్క ప్రేమను వారి ద్వారా కూడా ఇతరులకు పంచాలనేది తన యొక్క ఉద్దేశం అయి ఉంటూ వచ్చింది సో హర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు డూ ది మినిస్ట్రీ అలోన్ బికాజ్ ఇఫ్ షీ డస్ దాట్ ఇట్ విల్ నాట్ బి ఇనఫ్ సో షీ వాంటెడ్ టు ఇన్వాల్వ్ ది పీపుల్ అరౌండ్ హర్ ఇన్ ద ministry so that they can also share the love of God akkadiki vachina varandarki kuda treatment chesedi evvaru kuda deliveries kochina vallu evvaru kuda chanipokunda tan ento care teeskuni devuni yokka prema tho variki treatment chestu vachedi so she used to treat everyone who used to come there and also the pregnant ladies who come for delivery she used to take care of them so that nobody could die and like that she used to treat everyone తర్వాత తను 1945లో మరలా ఈ యొక్క మెడికల్ కాలేజ్ని కో ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజ్ని తను స్టార్ట్ చేస్తూ వచ్చారు సో ఇన్ 1945 షీ స్టార్టెడ్ దిస్ మెడికల్ కాలేజ్ కోఎడ్ మెడికల్ కాలేజ్ ఆ కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు తను బిల్డింగ్స్ కడుతూ ఉన్నప్పుడు ఆమె ఏం చెప్పేవారంటే వీఆర్ నాట్ బిల్డింగ్ మెడికల్ వీఆర్ నాట్ బిల్డింగ్ ద కాలేజెస్ వీఆర్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి చెప్పేవారు So while she was building these colleges, constructing these colleges, she used to say that we are not building the colleges, but we are building the kingdom of God. Akkada tanato paatu parichara chese varandarki kuda em cheppevarante manamu parichara cheyinchukodaniki raledu manamu parichara cheyadaniki vachamu ani cheppi chepta undevaru. So she used to tell the people around her that we have not come to be ministered, but to minister others, minister unto others. అక్కడ చాలామంది సిస్టర్స్ తనతో పాటు పరిచయం చేయడానికి ముందుకొచ్చి ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి వాళ్ళు వైద్య విద్యను అభ్యసిస్తూ వచ్చేవారు సో దే వర్ మెనీ సిస్టర్స్ నర్సెస్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ హర్ అండ్ టు బీ ఇన్ దిస్ మినిస్ట్రీ ఈమె కూడా అంత దూరం చాలా దూరాల నుంచి వచ్చే ప్రజలను చూచి వారు అంత దూరంలో ఈ క్రిటికల్ సిచ్యుయేషన్లో రాలేరని చెప్పి వారి వద్దకు తానే వెళ్ళి పరిచయం చేస్తూ వచ్చేది So she also realized that many people they'll come from far and they cannot reach this place so what she used to do is she used to go to that place to minister and treat them so idi koncham kashtam avadam valla than em chestundante akkada akkada clinics unte baaguntundi akkada akkada nurses ni petti doctors ni petti aa reethiga treatment chesthe baaguntundi ani cheppi akkada akkada preliminary health centers ni thanu start chestu vacharu So because everywhere if she goes like this it would be difficult so for that what she thought is if we have if we start small clinics by keeping nurse and doctors over there it would be good so like that she started preliminary clinics so alaga ishtapadina varandarni kuda tanu sthapinchinatvanti clinics lo vallni pampistha vachevaru so whoever were willing she used to send them to the preliminary clinics that she used to start gandhi gar kuda ee oka christian medical college cum hospital danni visit cheyadaniki gandhi gar kuda vellinatluga records cheptu unnai so the history records even says that gandhi also visited this christian medical college cum మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ సో అలా అది కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఇప్పుడు మనం చాలాసార్లు వింటూ వస్తాం మనం ఏంటంటే సిఎంసి వెల్లూర్ అని చెప్పి మనము హాస్పిటల్ గురించి వింటాం సో దాట్ హాస్పిటల్స్ ఇట్ హ్యాస్ గ్రోన్ డెవలప్డ్ లిటిల్ బై లిటిల్ అండ్ నౌ ఇట్ ఈస్ వెల్ నోన్ సిఎంసి హాస్పిటల్స్ ఇన్ వెల్లూర్ అది 2003లో దానికి ప్రపంచంలోనే అతి మంచి హాస్పిటల్ని గుర్తింపు తెచ్చుకుంది అండ్ ఆల్సో ఇట్ హస్ గాట్ ద రికగ్నిషన్ ఇన్ 2003 యాజ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ హోల్ వరల్డ్ అక్కడే కాలేజ్ కూడా ఉంటూ వచ్చింది ఆల్సో దేర్ ఇస్ అ మెడికల్ కాలేజ్ ఆల్సో దేర్ చాలా మంది అందులో ట్రైన్ అప్ అయ్యి మంచి మంచి డాక్టర్స్గా బయటకు వచ్చిన వారు అనేక మంది ఉన్నారు So there are many who have been trained over there and come out as good doctors. Aithe ee yokka paricharya antatni kuda tanu ee reethiga chestu vachindante tanu eppudu kuda modati korindi 13th adhyayanni ellappudu kuda tanu dhyaninchevarata. So she always used to meditate on 1 Corinthians 13 chapter and like that she could do this ministry so well. Aa reethiga devuni yokka premanu tanu pondukundi
అదే ప్రేమను ఇతరులకి అందించాలనే ఉద్దేశంతో తను ఎల్లప్పుడూ కూడా ఇతరులకి దేవుని యొక్క ప్రేమను గురించి చెప్తూ దేవుని యొక్క ప్రేమను గురించి పరిచయం చేస్తూ ఉండేవారు. She has received the love of God and same way she wanted to share that love of God to others. So that was her determination like that she used to share the love of God to others. ఆమె దినాల్లో ఆ కాలేజ్ లో జాయిన్ అయిన వారందరికీ కూడా దేవుని యొక్క ప్రేమను గురించి మొట్టమొదటిగా చెప్పి అప్పుడు మాత్రమే ఆ కాలేజ్ లో సీట్ ఇచ్చేవారట. So in those days preliminarily firstly they used to share the love of God to the people who used to come for admission and later on only they used to give the seat. ఆమె ఎంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అంటే యేసు ప్రభు ఏ రీతిగా అయితే పరలోకంలో దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ లోకానికి తనను తను తగ్గించుకుని దిగి వచ్చారో ఆ రీతి అయినటువంటి స్వభావాన్ని తను కూడా నేర్చుకుంటూ వచ్చారు. So like how Lord Jesus Christ he has left the place in heaven the right side of the father that place how he could live and come for us on this earth with such humbleness he has come. So even Ida she used to learn this humbleness from Lord Jesus. Ee roju manamu nechukunnatundi ee story dwara so today the story that we have learned from this story మనము యేసు ప్రభు యొక్క దీనత్వం గురించి యేసు ప్రభు యొక్క తగ్గింపు స్వభావం గురించి మనము నేర్చుకోవచ్చు. సో వి కెన్ లెర్న్ ది హంబల్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ దిస్. ఎంతో దీనుడై రిక్తుడై యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ బికేమ్ సో హంబల్ అండ్ హి హస్ గివెన్ హిస్ లైఫ్ ఫర్ యువర్ సేక్ అండ్ మై సేక్. సో ఈ ప్రేమను మనం పొందుకున్నాం పిల్లలు. చిల్డ్రన్ వి హావ్ రిసీవ్డ్ దిస్ లవ్. మరి మనం పొందుకున్న ఈ ప్రేమను మన ద్వారా ఇతరులకు పంచాలన్నది దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనది. సో ద గ్రేట్ విజన్ ఆఫ్ అవర్ లార్డ్ ఇస్ దట్ ద లవ్ దట్ వి హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ అవర్ లార్డ్ వి షుడ్ షేర్ విత్ అదర్స్. ఐడాకి ఇండియన్ చూసినప్పుడు ఎంతో అసహ్యం ఉంటా ఉండేది. ఐడా యూస్ టు హేట్ ఆర్ డిస్లైక్ ఇండియా. కానీ దేవుని ప్రేమతో తన నింపబడి ఇండియాకి రావడానికి ఇష్టపడింది. But she was filled with the love of God and she was willing to come to India. మనల్ని కూడా దేవుడు చూసినప్పుడు మనం కూడా ఎంతో పాపంతో శాపంతో నింపబడున్నాం. So even we also when Lord has seen us we are being filled with sin. యోహాను సువార్త 3:16లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చెప్తా ఉంది. So in John chapter 3 verse 16 it's mentioned that God has loved the world so much. So devudu manalni preminchi mana koraku gaanu tana pri kumarne ee lokaniki pampincharu. So God has loved us so much and he has given his only begotten son for our sake. Aa ayaka premanu kalvari siluvulo aina ruju parustu vacharu. So he has proved that love on the cross of Calvary for us. Ade manasunu ade taggimpu swabhavanni ee Ida Scudder kuda kaligi untu vacharu. So the same heart and the same humbleness even Ida Scudder was also having. So manam kuda pillalu devuni yokka premanu pondukunnamu devuni yokka premanu itrulaku andinchadaniki devudu manalni kuda pilustu unnaru. So children we also have received the love of God and Lord is calling us to share this love to others. నీ ద్వారా నా ద్వారా దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క రాజ్య సువార్తను ఇతరులకు అందించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. So Lord is willing that Lord is willing that through us he wanted to share this love and the kingdom of God with others. నీకు ఆశ ఉంటే దేవుడు తప్పకుండా దేవుని యొక్క ప్రేమను అనుభవించిన నేను ఇతరులకు దాన్ని పంచాలనే ఆశ ఉంటే నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. So if you have that willing heart to share the love of God and gospel to others then God will use you. తనకున్న తలాంత్ ఏంటంటే ఇతరులకు వైద్య సేవను అందించి దేవుని యొక్క ప్రేమను చూపించడం. So Ida has the talent or the skill to treat others with the medical skill that she has. So నీకున్న ఏ తలాంతినైనా సరే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. So whatever talent you have got God is willing to use that. నువ్వు అప్పగించుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను బలపరిచి వాడుకుంటారు. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు సరెండర్ దట్ దెన్ గాడ్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు యూజ్ దట్ ఫర్ హిమ్. ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి అని ఫిలిప్పీ 2:5లో చెప్పబడుతుంది.
So this is a memory verse for today, Philippians 2:5. Let this mind be in you, which was also in Christ Jesus. ఇదే మనసును మనం కూడా కలిగి ఉండటకు దేవుడు మనకి సహాయం చేయును గాక. May Lord help us to have this mind in us. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. Let us pray, children. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను ఈ సమయంలో. ప్రభా దేవా, హైడస్ కడ యొక్క జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. దేవా, నిజంగా తన తండ్రి ప్రభా, మరి తన ద్వారా ఏదైతే మీరు మీ ప్రేమను తను పంచాలో, దేవా తన ద్వారా మీ కార్యాన్ని జరిగించాలో ఉంటున్న నీడ్ ఏదో తను గుర్తిస్తూ వచ్చింది దేవా. మరి తండ్రి ప్రభా, అంతేకాదు ఆ నీడ్ని తీర్చట కొరకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ వచ్చింది ప్రభా. దేవా మరి తిరిగి దాని కొరకే తండ్రి ప్రభా ఎంతో ప్రయాసపడి దేవా తన యొక్క తని డాక్టర్ చదవగలుగుతూ వచ్చింది దేవా. మరి దాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతూ వచ్చింది. అంతేకాదు తండ్రి ప్రభా, దేవా తనకుంటున్న ఆ టాలెంట్ని మీ కొరకే దేవా, మరి నీ ప్రజల క్షేమం కొరకే తను వాడగలుగుతూ వచ్చింది. మీ నామాన్ని మహింపరచగలుగుతూ వచ్చింది తన ద్వారా. మరి తన్ని ప్రభా అనేకులు మీ వైపు తిరుగునట్లుగా చేస్తూ వచ్చిన దేవుడు దేవా, తన్ని అనేకులకు ఆశీర్వదకరంగా చేస్తూ వచ్చినందుకే మీ కొన్నాళ్ళు. మా బిడ్డలు కూడా చిన్న వయసులోనే దేవా మరి తండ్రి ప్రభా వారి ద్వారా మీరు ఏదైతే కార్యం చేయాలని కోరుతున్నారో ఆ నీడ్ ఏదైతే ఉందో ప్రభా వారు గుర్తించడానికి సహాయపడుతురండి దేవా. మరి తండ్రి ప్రభా ఆ నీడ్ ఫుల్ఫిల్ చేయడానికి దేవా వారు కూడా హార్డ్ వర్క్ చేయగలటకు దేవా మీరే సహాయపడుతురమని ప్రార్థన చేస్తుంటున్నా దేవా. మీ ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండడానికి మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నా. వారి జీవితంలో తండ్రి ప్రభా వారికున్న టాలెంట్స్ ఏమి దాన్ని కూడా మీ మహిమ కొరకే వాడటకు అనేకులకు ఆశీర్వదకరంగా ఉండగలటకు కూడా సహాయపడతారమని ప్రార్థన చేస్తుంటున్నాను. దయతో కృప చూపించండి. హరితగా తన్ని విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, మిగిలిన సమయాన్ని కూడా ఆశీర్వదకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. చిల్డ్రన్ సమయంలో క్విజ్ టైం కలిగి ఉంటాము. చిల్డ్రన్, వీ షల్ హ్యావ్ క్విజ్ టైమ్ నౌ. లైవ్ చాట్లోనే మీరు ఆన్సర్స్ పంపించాలి. యూ హ్యావ్ టు షేర్ ది ఆన్సర్స్ ఇన్ లైవ్ చాట్. ఫస్ట్ క్వశ్చన్, హూ హర్డ్ ఆఫ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్? క్వశ్చన్ వన్, హూ హర్డ్ of the fame of Jesus? Your options: A, the Pharisees; B, the multitude; C, John the Baptist and his disciples; D, Herod. Share your answers in the live chat. We have started with question 1. Who heard of the fame of Jesus? Options: the Pharisees, the multitude. Option C, John the Baptist and his disciples. Option D, Herod.
జో దీపిక రోడా మైటీ హానోక్ జో ఇన్ ఆన్సర్డ్ కరెక్ట్లీ ది ఆన్సర్ ఇస్ డి హెరోడ్ క్వశ్చన్ టూ లెట్స్ గో ఆన్ విత్ ది క్వశ్చన్ టూ హూ బరీడ్ జాన్ ది బ్యాప్టిస్ట్ అండ్ ఇన్ఫార్మ్డ్ జీసస్ ఆప్షన్స్ ఏ హెరోడ్ రోమన్ సోల్జర్స్ బి The disciples of John the Baptist, C. The disciples of Jesus, D. Herod, Jesus' disciples. Your answer. If it is first question one and then your option. So now it is third question. So mention three and your answer. So the correct answer for third question is A. All that were deceased. Jason, Deepika have answered it correctly. Find that in verse 35 and 36. Let's move on to fourth question. Who pleased Herod? Options A. John the Baptist, B. Herodias, C. Herodias' daughter, D. Those who sat at meat with him. We are seeing only few people are answering. Children, you can also answer in the live. And if you cannot access live chat, you can send the answers in WhatsApp chat window. Fourth question, the answer is C, Herodias' daughter.
జో రోడా, జేసన్ దీప్, జేసన్ హానోక్ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్లీ. Find the answer in verse 6. We'll go to question 5. At what time did Jesus go to the disciples walking on the water? Options A, 5 o'clock, B, third watch, C, 4 o'clock, D, fourth watch. Now it is question 5. At what time did Jesus go to the disciples walking on the water? A, 5 o'clock, B, third watch, C, 4 o'clock, D, fourth watch. Okay, the answer is D, fourth watch. Jason, David, Mighty, Gifty, Rhoda, Deepika answered it correctly. You can find the answer in verse 25. Shiny, Joe, Hanok also have answered correctly. Let's go on to question number 6 now. What did Jesus do in the chapter that he hadn't done before? Options A, go up a mountain to pray, B, moved with compassion, C, walk on water, D, go to a deserted place. I'll repeat the question again. What did Jesus do in this chapter that he hadn't done before? Okay. We got many answers. The correct answer is C, walk on water. Jason, Gifty, Deepika, David, Mighty, Shiny, Hanok, Joe answered correctly. Others, please note down the verse and you can refer it again. Verse 29. This is the only time Jesus walked onto the on the water. Let's go on to question 7. What did Herod do to John the Baptist for Herodica's sake? Herodia's sake. Question 7, I'll repeat again. What did Herod do to John the Baptist for Herodia's sake? Options A, put John the Baptist into prison. B, set a feast on his birthday. C, behead John the Baptist. D, promise an oath to Herodia's daughter. Answer for 7th question is A, put John the Baptist into prison. You can find that in verse 3.
Joe has answered it correctly. For others who couldn't answer it correctly, you can note down the verse 3. Let's go on to question number 8. I'll repeat the question 8 again. Why did the disciples think it is a spirit that is walking on the water? A, because he looked like a spirit. B, because there was a storm. C, because he was far away. D, because they were afraid. Okay, the answer for 8 is B, because they were afraid. Jenny, Jason, David Mighty, Rhoda, Deepika, Gifty, Joe, Hanok, Shiny, you all have answered correctly. You can find that answer in verse 26. Let's go on. Question 9. Whom did Herod fear? Options A, Jesus. B, words of John the Baptist. C, Herodias. D, people. Whom did Herod fear? I'll tell you the answer for 9th question. The answer is D, people. Jason and Jeremiah, Gifty, Shiny answered it rightly. You can note the verse 5 for this question. Whom did Herod fear? He feared the multitude, that means people. Verse 5 is the answer. Question 10 now. How many people did Jesus feed in total? Question 10. How many people did Jesus feed in total? Options A, 4,000. B, 5,000. C, 2000. D, it is not mentioned. You have to give the count or the number, total number of people.
Okay, the right answer for question 10, I'll give you the answer. It is D. It is not mentioned. It's not mentioned the total number of people, but it is mentioned as 5,000 men. It's not counted of women and children, so we do not know the total number of people. So it is D. It is not mentioned. The answer is option D. Jason Jeremiah, Gifty, Shiny, David Mighty, Hanok answered correctly. Let's go on to question 11. The disciples recognized Jesus as, your options, A, Lord, B, Messiah, C, Son of God, D, Mighty God. The disciples recognized Jesus as whom? Here. A, Lord, B, Messiah, C, Son of God, D, Mighty God. Now we are at 11th question. Children, listen to the question once again. The disciples recognized Jesus as, your options, A, Lord, B, Messiah, C, Son of God, D, Mighty God. Okay, good, most of you are answering it correctly. The answer is C, Son of God. It is mentioned in verse 33. You can note down the verse 33. Joe, Jason and Jeremiah, David Mighty, Gifty, Hanok, Deepika, Shiny, you have answered it correctly. Amrut Raj as well. Let's move on to question 12 now. What did Jesus say to the disciples? Cries of fear. What did Jesus say to the disciples? Cries of fear. Question A. O thou of little faith. B. He rebuked them. C. He said, be of good cheer. D. He stretched out his hand. Answer is C, option C. He said, be of good cheer. All of you, you have answered it correctly. Shiny, you answered it correctly first. It's option C. Very good. Let's go on. Question 13. According to the Jews, what time is the fourth watch of the night? According to the Jews, what time is the fourth watch of the night? Options A, 4 a.m., B, 3 a.m. to 6 a.m., C, 2 a.m. to 4 a.m., D, 12 a.m. to 4 a.m. What time is the fourth watch of night according to Jews? Thank you.
This one is a tricky question. Let me tell you the answer for 13th one. It is B, 3 a.m. to 6 a.m. So according to Jews, 4th watch of the night is 3 a.m. to 6 a.m. Option B is the right answer for 13. You can note down that answer. Question: what did Peter have that the other disciples did not have or lacked? What did Peter have that the other disciples did not have or lacked? Options: A, fear; B, little faith; C, obedience; D, compassion. Now answer for 14th question, children. What did Peter have that the other disciples did not have or lacked? A, fear; B, little faith; C, obedience; D, compassion. Most of you has answered it correctly. The correct answer is B, little faith. You can find that in verse 31. David Mighty, Deepika, Rhoda, Joe and Marvel, Gifty, Hanok, answered correctly. Let's go on to question 15. How many names of people are mentioned in this chapter? How many names of people are mentioned in this chapter? Options: A, 7; B, 5; C, 6; D, 9. Children, now we are at question 15. Answer fast. How many names of people are mentioned in this chapter? Options: A, 7; B, 5; C, 6; D, 9. Give you the right answer. Correct answer is C, 6. You can find the names in verse 1, 2, 3, 28. Yes.
note down the right or correct answer here. Question 17. What was the reason for Peter to sink? Options A, he saw the wind. B, he saw the sea. C, he was afraid. D, he doubted. What was the reason for Peter to sink? Okay, I'll tell you the answer now. The answer is, correct answer, D, he doubted. Deepika, Hanuk, Rhoda, David Mighty answered it correctly. You can find this answer in verse 31. Matthew chapter 14, verse 31. You can see there. For 17, the answer is B, he doubted. Okay, let us go on to question 18 now. How many other names of Jesus are mentioned in this chapter? Can you mention them? How many other names of Jesus are mentioned in this chapter? Can you mention them? Options A, 3, B, 2, C, 1, D, 5. How many other names of Jesus are mentioned in this chapter? Options A, 3, B, 2, C, 1, and D, 5. I'll give you the answer.
names in verse 30 and 33. One name is Lord and the other name is Son of God. Okay, there are two other names of Jesus mentioned in this chapter. Hope you have all noted down the answer for 18. It is B2. Let's go on to question 19. Which miracle made the disciples realize Jesus as God? Options: A. Feeding the 5,000 people. B. Healing the sick. C. Healing all the diseased. D. Jesus walking on the water. Question 19. Which miracle made the disciples realize Jesus as God? A. Feeding the 5,000 people. B. Healing the sick. C. Healing all the diseased. D. Jesus walking on the water. Okay, let's hear the answer for question 19. The answer is D. Jesus walking on the water. You can find that in verse 33. It is Jesus walking on the water. Children, are you finding these last few set of questions as hard? Are they difficult? But we encourage you to continue reading and participating on the quiz, in the quiz. So this 19th question, Jason and Jeremiah, David Mighty answered it correctly. I hope others have noted down the answer. Let's go to question 20. Last question for the day. Write the correct order of events. You have four options here. So in that Matthew 14 chapter, you have to write the order of event. Which event has taken place first, then what, and then what. So like that you have to correct the order of events. I'll give you the options. A. Peter walked on the water. B. All that were diseased were brought to Jesus. C. Jesus departed by the ship. D. They took up the fragments 12 baskets full. You all have read this events in chapter 14th of Matthew. So recollect what event will come first. Like that you give the answer for this last question. Write the correct order of events. Which one will come first? And then the next. Like that, in that order you give the events. A. Peter walked on the water. B. All that were diseased were brought to Jesus. C. Jesus departed by a ship. D. They took up of the fragments 12 baskets full.
Children, this last question seems to be very confusing for you. But very good, many of you are attempting. Okay, let us see the correct order of the events as it is recorded in Matthew 14 chapter. So the first event was C. First event was C, Jesus departed by ship. And the second event that follows was D. They took up of the fragments 12 baskets full. Then the event comes A, Peter walked on the water. Then the event come B, all that were deceased were brought to Jesus. So the correct order of events for this question is C, D, A, B. The verses for this are 13, 20, 29 and 35. So it is C, D, A, B. But we really appreciate you. Many of you have tried to analyze the correct order of it. And you have written. Yeah, one point here and there it has went. But please note down the answer. It is C, D, A, B. Children, questions anni malli mee gnapakam unchukovali. Children, you have to remember all these questions and the answers. Matthew 15 chapter ayipoyin tarvata 5 chapters mana Zoom class lo okasari revise chestam. So once we finish Matthew 15 chapter next week, we will have all the 5 chapters in Zoom as a revision. Okay, next week which chapter? So which chapter is for next week? Matthew 15 chapter. So next week Matthew 15 chapter ayipoyin tarvata next Sunday 5 chapters revise chestam. So after we finish Matthew 15 chapter, we will revise the 5 chapters. Pradhan chestam. Let us pray. Premula tandri parishudhrayina deva, meeka premanu batti meeka krupanu batti meeku vandanalu chellinchukuntu stutistu aaradhistu vastunnam tandri. Prabha ee samayamlo deva mari paatlalo sahayapadutu vacharu story dwara kuda biddalato maatladutu vachinandike meeku vandanalu. దేవా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకున్నాను. తీర్మానంలో వారిని స్థిరపరచండి. దేవా మరి క్విజ్ టైం కూడా మా బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యము చదువుట కొరకైన ఆశను మా జీవితంలో మీరు అనుగ్రహించి దేవా చిన్నటి నుండే దేవా మీ వాక్యాన్ని ఎంతో డీప్గా వారు అర్థం చేసుకున్నట్టు కూడా సహాయపడతారండి. దేవా మీ వాక్యంలో ఉంటున్న ఆశ్చర్యకరమైన సంగతులు కూడా వారు చూచినట్లుగా వారు మన నేత్రాలు తెరుస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాం. హరితగా తండ్రి ప్రభా ఈ క్విజ్ టైం కూడా ఆశ్రదిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా మరి ఇంతవరకు చేస్తొచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ పాటల ద్వారా స్టోరీ ద్వారా క్విజ్ ద్వారా ఏదైతే వాక్యం విత్తబడుతూ వచ్చిందో ఆ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపచేయమని మీకే మహిమాగంతా ఆరోపిస్తూ యేసుక్రీస్తు కరమైన నామంలో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్.